అందరూ నమస్కారం. గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చార్టర్డ్ రమేష్ని. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, మనకి చాలామందికి పర్సనల్ ఫైనాన్సింగ్ ఎట్లా చేసుకోవాలన్నది చిన్నప్పటి నుంచి చదువులో ఎవరు చెప్పలేదు అసలు. అంటే నిజానికి మనం ఏం చదివినా కానీ, ఒక సీఏ కానివ్వండి, లేకపోతే ఇంజనీర్ కానివ్వండి, లాయర్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, ఎందులో కూడా మీకు పర్సనల్ ఫైనాన్సింగ్ ఎట్లా చేసుకోవాలన్నది అసలు ఎక్కడ కూడా చెప్పలేదు నిజానికి. సో దీని గురించి చాలా వైరల్ రియాక్షన్స్ రీసెంట్గా నవల్ రవికాంత్ గారు ఒక ట్విట్టర్లో పోస్ట్ చేస్తే దానికి చాలా వైరల్ రియాక్షన్స్ అన్నవి చాలా వచ్చాయండి. వాటి నుంచి నిజానికి పర్సనల్ ఫైనాన్సింగ్ ఎట్లా అన్నది మనం బాగా నేర్చుకోవచ్చు నిజానికి. సో ఆ ట్విట్టర్ ట్రెండింగ్ ఎంతలా అయిందంటే, దగ్గరగా దానికి రీట్వీట్లు లేకపోతే దానికి రెస్పాన్సెస్ చూస్తే కనుక దగ్గరగా 30 పైన వచ్చాయి. వాటి నుంచి కొంచెం మనం పర్సనల్ ఫైనాన్సింగ్ ఎట్లాగన్నది అర్థం చేసుకోవచ్చని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అంతకంటే ముందర ఒకవేళ మీరు కనుక మై గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కూడా మీ దగ్గర తీసుకొస్తూనే ఉంటాం. సో నవల్ రవికాంత్ గారు ఏమిటి ట్విట్టర్లో ఫేమస్గా పెట్టారని చూస్తే కనుక, అసలు అదృష్టం లేకుండా ఎట్లా ధనవంతులు అవ్వచ్చు అని ఒక క్వశ్చన్ మార్క్ వేసి ట్విట్టర్లో థ్రెడ్ ఒకటి ఓపెన్ చేశారనమాట. దీనికి రకరకాల ఆన్సర్లు అటు ఇటు చూసుకోకుండా అసలు బోల్డ్ ఆన్సర్లు వచ్చాయి. అందులోంచి మంచి మంచి ఆన్సర్ల గురించి మీకు నేను వాళ్ళు డిస్కస్ చేయబోతున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నవల్ రవికాంత్ గారు ఎవరు అన్నది మనం అర్థం చేసుకోవాలి. నవల్ రవికాంత్ గారు నిజానికి భారతదేశంలోనూ అలాగే అమెరికాలోనూ ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ అండి. అదే కాకుండా మంచి ఇన్వెస్టర్ కూడా. అంతేకాకుండా ఏంజెల్ లిస్ట్ అని చెప్పి ఒక కంపెనీకి ఈయన ఫౌండర్గాను చైర్మన్గాను సీఈఓగా కూడా ఉన్నారు. సో దీని పని ఏంటంటే, జనరల్గా వీళ్ళు ఒక ఫండ్ రేజింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇంకేందుకు ఆలస్యం, ఈ నవల్ రవికాంత్ గారు ట్వీట్ చేసిన దానికి మంచి రెస్పాన్సెస్, 30 రెస్పాన్సెస్ ఏమొచ్చాయో చూసి దాని నుంచి మనం పర్సనల్ ఫైనాన్సింగ్ గురించి ఒకసారి అర్థం చేసుకుందాం. ఇందులో ఫస్ట్ది వచ్చేప్పటికీ, నిజానికి జనాలందరికీ కూడా డబ్బుకి సంపదకి ఒక స్టేటస్, ఈ మూడిట్లకి ఏంటి మీనింగ్ అన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నిజానికి డబ్బు మనకి మనం సంపాదిస్తుంటే అది ఒక మీడియంగానే ఉండాలి, అంటే ఒక మార్గంగానే ఉండాలి. దేనికి అని చూస్తే కనుక, మనం సంపాదించిన దాన్ని సంపద కింద మార్చుకోవడానికి ఒక మార్గంగా ఉండాలి. తప్పితే ఆ సంపాదన మనం డబ్బే మనకి వెల్త్ కింద ఉండకూడదని చెప్పి అంటున్నారు. సో వెల్త్ అంటే ఏంటి అని చూస్తే కనుక, వెల్త్ అన్నది ఏంటంటే మనకి రెగ్యులర్గా ఏదో ఒక పక్కన ఆదాయం కల్పించే రకంగా ఉండేదాన్ని వెల్త్ అని అంటాం అన్నమాట. సో ఆ వెల్త్ని క్రియేట్ చేసుకోవడానికి డబ్బును వాడుకోవాలి, మన సంపాదనని వాడుకోవాలి అన్నది ఈయన క్లియర్గా చెప్తారు. అలాగే ఆ డబ్బుని ఎట్లా సంపాదించుకోవాలంటే కనుక, టైంని యూస్ చేసుకుని సంపాదించుకోవాలి. ఇవన్నీ ఉంటే కనుక ఆటోమేటిక్గా స్టేటస్ అన్నది మనకు వస్తుంది. అసలు స్టేటస్ ఏంటి అని చూస్తే కనుక, నిజానికి స్టేటస్ అన్నది మన పొజిషన్ ఎట్లా ఉంది, ఈ బయట సొసైటీలో మన పొజిషన్ ఎట్లా ఉంది, దాని గురించి చూపించేది స్టేటస్ అని చెప్పి ఆయన చెప్పారు. కాకపోతే ఇందులో చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్ మనకి ఏంటంటే కనుక, మనం బాగా నేర్చుకోవాల్సింది ఇందులో, మనం డబ్బులు సంపాదించడం వెనకాల పడకూడదు. దేని వెనకాల పడాలంటే, ఆ సంపత్ ఏదైతే ఉందో, అంటే ఆ వెల్త్ క్రియేషన్ ఏవైతే ఉందో దాని వెనక మనం పరిగెట్టాలి. తప్పితే డబ్బు సంపాదించడం వెనకాల మనం అసలు పరిగెట్టకూడదని చెప్పి మనకు తెలుస్తుంది ఇందులో. అంతేకాకుండా ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, ఎవరైతే కనుక స్టేటస్ సంబంధించిన రకంగా బిహేవ్ చేస్తారో, అంటే నా స్టేటస్ తగ్గోడు కాదీడు అన్న ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారో, వాళ్ళని పక్కన పెట్టడం చాలా మంచిదని చెప్పి ఈ ట్వీట్లో మనకు తెలుస్తుందండి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకవేళ మీరు కనుక బాగా ధనవంతులు లేకపోతే ఒక వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక, సంపత్తిని క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక, మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈక్విటీని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. తప్పితే ఇవాళ మనం డబ్బు ఎంత సంపాదిస్తున్నాం, మనం టైం వెచ్చించి అన్న దాని మీద ఖచ్చితంగా మనం ఆలోచించకూడదని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ఈ ఈక్విటీని ఎట్లాగ మనం సంపాదించుకోవచ్చు, లేకపోతే ఆస్తుల్ని ఎట్లా సంపాదించుకోవచ్చు అన్న చూస్తే కనుక, ఎప్పుడు కూడా ఒకటే లాజిక్ అండి దానికి. ఆ లాజిక్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ కష్టాలని తీర్చే ఒక సొల్యూషన్ అవుతామో, ఆటోమేటిక్గా మన వెంట పరిగెట్టుకుంటూ జనాలు వస్తారండి. సో అది ఏ రంగంలో అన్నది మీ ఉద్దేశం బట్టి, మీరు ఎందులో నిష్ణాతులైతే అందులో మీరు చేసుకోవచ్చు అది. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక కష్టాన్ని తీర్చే ఒక సులువైన సలహా లేకపోతే నా దగ్గర ఒక పాసిబిలిటీ ఉండాలి, దాన్ని మనం ప్రజెంట్ చేయగలిగితే చాలు, ఆటోమేటిక్గా జనాలందరూ మా దగ్గరికి వస్తారు. సో ఇప్పుడు అసలు ఈ నవల్ గారు
మనకి కెరియర్ గురించి, లేకపోతే వ్యాపారం గురించి, లేకపోతే సంబంధాల గురించి ఏమన్నారు అన్నది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే, నవల్ గారు ఏం చెప్తున్నారంటే, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా లేకపోతే వ్యాపారం చేయాలన్నా ఎక్కడ చేయాలంటే కనుక ఎక్కడైతే కనుక దీర్ఘకాలికంగా గ్రోత్ ఉంటుంది అని అనుకుంటామో అందులో మాత్రమే వ్యాపారం చేయాలి, లేకపోతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్పని ఈయన సలహా ఇస్తున్నారు ఇక్కడ. అలాగే ఇంటర్నెట్ వల్ల చాలా కొత్త కొత్త ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయండి, దాన్ని అన్నింటినీ మనం ట్యాప్ చేస్తున్నావా అని చూస్తే కనుక చాలామంది చేయట్లేదని చెప్పుకోవాలి. సో దీన్ని కూడా చాలా ఫోకస్ చేసుకోవాలి జనాలు అని చెప్పి ఈయన సలహా అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ పవర్ ఆఫ్ కంపౌండింగ్ అన్నది మనం ఇన్వెస్ట్మెంట్లో మాత్రమే కాకుండా చాలా రకాల ప్లేసుల్లో దీన్ని అప్లై చేయించి చెప్పి ఈయన సజెస్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్లోను లేకపోతే కెరియర్లోను, అంటే మనం ఎందులో అయితే మనం జాబ్ చేస్తున్నామో అందులోను లేకపోతే రిలేషన్షిప్స్లోను ఇట్లా రకరకాల రంగాల్లో మనం ఈ పవర్ ఆఫ్ కంపౌండింగ్ అన్నది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నది ఈయన చెప్తున్నారు. అదేంటి అసలు ఈ పవర్ ఆఫ్ కంపౌండింగ్ నాలెడ్జ్కి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చేమో, ఖచ్చితంగా దానికి లింక్ ఉందండి. ఏంటంటే ఇవాళ నాకు ఒక సబ్జెక్ట్ తెలిసిందనుకోండి, నేను మళ్ళీ దాని గురించి ఇంకొకసారి ఎక్కడైనా చెప్పాలంటే దానిలో ఇంకా నిష్ణాతత చూపించుకోవడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఉన్న నాలెడ్జ్ కంటే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. మళ్ళీ ఇంకో చోట ఎక్కడైనా చెప్పాలనుకోండి, ఇంకా బాగా డీప్గా వెళ్ళి దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాను. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నా నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది, తప్పితే తగ్గదండి అసలు. సో ఇక్కడ కూడా పవర్ ఆఫ్ కంపౌండింగ్ అనే చెప్పుకోవాలి మనం. ఇంకో పక్కన బిజినెస్ పార్ట్నర్ని ఎంచుకోవాలంటే కనుక ఎవరిని ఎంచుకోవాలి అని చూస్తే కనుక చాలా ఇంపార్టెంట్గా ఎవరైతే ఎనర్జెటిక్గా ఉంటారో, అంటే హుషారు ఉండాలి మనిషిలో, అలాగే తెలివితేటలు ఉండాలి, ఇలాంటి వాళ్ళని ఎంచుకోవాలని చెప్పని అంటున్నారు. అంతకంటే చాలా ముఖ్యంగా ఎంచుకోవాల్సింది ఎవరినంటే ఎవరైతే కనుక నమ్మకంగా ఉంటారో, అంటే ట్రాన్స్పరెంట్గా ఆనెస్ట్గా ఉంటారో వాళ్ళని ఎంచుకోవాలని చెప్పని చెప్తున్నారు. సో ఇది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిన విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరిని మనం పార్ట్నర్ కింద ఎంచుకోకూడదని చూస్తే కనుక ఎవరికైతే కనుక ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుందో, లేకపోతే ఎవరైతే కనుక అంత ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వరో వ్యాపారం చేయడానికి, లేకపోతే మోటివేషన్ ఉండదో, అలాంటి వాళ్ళని పెట్టుకోకూడదని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నారు. సో నవల్ రవికాంత్ గారు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మనం కనుక ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసి దాన్ని అమ్మగలిగితే పక్కనోడు ఏమనుకుంటున్నాడో దాని గురించి పట్టించుకోకుండా మనకు మనం వ్యాపారం చేసుకుని సక్సెస్ఫుల్ అయిపోవచ్చు అని చెప్పి ఈయన చెప్తున్నారనమాట. సో దీనికి ఏం చేయాలి మనం అన్నది చూస్తే కనుక ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకుని దాంట్లో నిష్ణాతత తెచ్చుకోవాలి. అందులో మన ఎంత అనుభవం ఉందో దాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి చూడాలి, అందులో మనకి ఎంత నాలెడ్జ్ ఉందో దాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి చూసుకోవాలి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మనకి ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో లేకపోతే ఆ స్పెసిఫైడ్ ఏరియాలో మనకి మంచి గ్రిప్ వస్తుంది, దాని తర్వాత దాన్ని పట్టుకుని మనం వ్యాపారం బాగా చేయొచ్చని చెప్పి ఈయన సలహా ఇస్తున్నారనమాట. సో ఇది జరగాలంటే ఏం కావాలి మనకి, నిజానికి కావాల్సిందల్లా న్యాచురల్గా మనకి ఆ పర్టికులర్ ఐటెం మీద లేకపోతే ఆ ప్రోడక్ట్ మీద లేకపోతే మనం ఎందులో అయితే నిష్ణాత చూపించుకోవాలనుకుంటున్నామో దాంట్లో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, న్యాచురల్గా ఇంట్రెస్ట్ ఉండాలి, చాలా సాధారణంగా రావాలి అది. అదే కాకుండా ఇంకా కొత్తగా ఇందులో ఏమైనా తెలుసుకోవచ్చా అనే ఒక కుతూహలం ఉండాలి, క్యూరియాసిటీ, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈయన చెప్తున్నారనమాట. ఇలా చెప్తూ ఇంకో పక్కన ఈయన ఏం చెప్తున్నారంటే ఒక దాంట్లో ఏదైనా మనకు నిష్ణాత రావాలంటే అది ఎలా వస్తుంది అని అడిగితే కనుక ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ద్వారా లేకపోతే ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తుందని చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఇచ్చారు, ఎవరన్నా డబ్బులు ఇన్వెస్టర్గా అవ్వాలంటే ఖచ్చితంగా ఒక 10 ఏళ్ళో 15 ఏళ్ళో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేసి ఫెయిల్ అయ్యి సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఫైనల్గా అలా తెలుస్తుంది ఇలాంటి వ్యాపారంలో డబ్బులు పెట్టకూడదు, ఇలాంటి వ్యాపారంలో డబ్బులు పెట్టాలని చెప్పని. సో వాళ్ళు కొన్ని చోట్ల తప్పులు చేసినా కానీ అది ఎక్స్పీరియన్స్, కొన్ని చోట్ల కరెక్ట్గా చేశారు కాబట్టి అదొక ఎక్స్పీరియన్స్ అది కూడా. సో ఎందులో డబ్బులు పెట్టాలన్నది ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా లేకపోతే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది, తప్పితే ఊరికనే బుక్ చదివితే మాత్రం రాదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ ట్వీట్ల నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే కనుక మనం ఖచ్చితంగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నది సంపాదించుకోవాలి, అలాగే ఒక ఎక్స్పర్ట్గా మనం తయారవ్వాలన్నది ఈయన చాలా స్పష్టంగా చెప్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇది కాకుండా ఇంకా ఏమన్నా స్కిల్ సెట్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలా అని చూస్తే కనుక టెక్నికల్గా, అంటే ఏ రంగంలో అయితే మనం దిగుతున్నామో అందులో టెక్నికల్గా మనకు మంచి క్వాలిటీ ఉండాలి, అలాగే అందులో క్రియేటివ్గా ఏమైనా చేయగలమా అన్నది కూడా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. మనకు ఉన్న టెక్నికల్ స్కిల్ సెట్టు లేకపోతే ఈ క్రియేటివిటీ అన్నవి ఎవరూ కూడా మన నుంచి దొంగిలించుకోలేరండి. సో ఆ సంపద అంతా మందే, దాన్ని ఎవరూ మార్చలేరు, అలాగే ఆటోమేషన్ కూడా చేయించలేరు దాన్ని. సో అందుకని ఇవి రెండు కూడా మన సొంతం కాబట్టి వాటి మీద ఎంత
శ్రద్ధ పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేయగలమో అంత చేసుకోవడం మంచిదని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. అంతేకాకుండా ఒక పక్కన ఇలాగ స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకో పక్కన చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే అకౌంటబిలిటీ. మనం ఇచ్చిన మాటకి నిలబడి ఉండగలగాలి, అలాగే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి, మనం ఇచ్చిన మాటకి బాధ్యత తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఫ్యూచర్లో బాగా దోహదపడతాయని చెప్పి తెలుస్తుంది. అంతేకాకుండా మనం జీవితంలో కొంత సంపదని క్రియేట్ చేసుకోవాలంటే కొన్ని కొన్ని క్యాలిక్యులేటెడ్ రిస్క్లు తీసుకోవాలని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఇంతవరకు అయితే నేను రిస్క్ తీసుకుంటా, దీన్ని మించి నేను రిస్క్ తీసుకోను, ఎక్కడ నేను ఆగిపోవాలి అన్నది మనకు కరెక్ట్గా తెలియాలండి. సో అక్కడ వరకు ఖచ్చితంగా మనం వెళ్ళొచ్చు, ఆ రిస్క్ అన్నది ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంటే ఉదాహరణకు చెప్తాను, ఉదాహరణకి నేను ఒక 10,000 రూపాయలు సంపాదిస్తున్నాను అనుకోండి, నెల నెల ఓ 1,000 రూపాయల దాకా నేను స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి పెట్టగలను, మిగతా 9,000కి నాకు ఖర్చులు ఉన్నాయి. ఆ 1,000 రూపాయల వరకు నేను ట్రేడింగ్లో ట్రై చేస్తాను, తప్పులేదు. ఒకవేళ డబ్బులు వస్తే వచ్చే, లేకపోతే పోతే పోయింది అనుకుని నేను ధైర్యంగా దిగ్గలనా లేదా అన్నది క్యాలిక్యులేటెడ్ రిస్క్. 10,000 తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెట్టి మొత్తం పోయిందనుకోండి, అది అన్కాలిక్యులేటెడ్ రిస్క్, మీరు జీవితమే చాలా రిస్కీగా తయారవుతుంది అప్పుడు. సో అందుకని మనం చాలా క్యాలిక్యులేటెడ్గా ఎంతవరకు రిస్క్ తీసుకోగలం చూసి అంతవరకు తీసుకోవచ్చు అని చెప్పి ఈయన సజెషన్ ఇస్తున్నారు. నిజానికి ఇలా చేస్తే కనుక మనకి సొసైటీలో కూడా వాళ్ళు జనాలందరూ మనల్ని మెచ్చుకుంటారండి, మనకి మర్యాద ఇస్తారు ఈ విషయంలో. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి అసలు మన నవల్ గారు ఏం చెప్తున్నారంటే కనుక ఖచ్చితంగా మనకి ఈ క్యాపిటల్ని అలాగే ఈ లేబర్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, దాని నుంచి మనం ఎట్లా బెనిఫిట్ పొందాలన్నది తెలుసుకోవాలని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారండి. అంటే మనం పెట్టుబడి ఎంత పెట్టాలి, అలాగే మనతో పాటు పనిచేసే వాళ్ళతోటి ఎట్లాగా మనకి కావాల్సినట్టుగా పని తెప్పించుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే మనం పని చేయడమే కాకుండా ఇతరుల చేత పని చేయించుకోవడం కూడా తెలియాలని చెప్పి ఈయన చెప్తున్నారు. సో ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇవాళ మనం చూస్తే కనుక మనం ఇంటర్నెట్ ప్రపంచంలో ఉన్నామండి. సో ఒకవేళ మనకు కనుక కోడింగ్ తెలిస్తే, అలాగే ఒక కంటెంట్ని ఎట్లా తయారు చేయాలో తెలిస్తే ఖచ్చితంగా మనం సాఫ్ట్వేర్లు డెవలప్ చేయడాలో, లేకపోతే ఒక కొంత మీడియాని అంటే మనం కొంత మాధ్యమాన్ని తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో వదలడము, ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మన రీచ్ అన్నది చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి ఆయన అంచనాలు వేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకి జీవితంలో కొంత ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎప్పుడూ తరగకుండా వచ్చే ఒక ఇన్కమ్ సోర్స్ అన్నది జనరేట్ అవుతుందని చెప్పి మనకు తెలుస్తోంది. సో ఈయన ఏమంటున్నారంటే కనుక ఈ కోడింగు లేకపోతే కంటెంట్ క్రియేషన్ అన్నవి ఈ జనరేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన, కొత్త జనరేషన్లో కావాల్సిన లెవరేజింగ్ ఏజెంట్స్ అని చెప్పి మనకు తెలుస్తోంది. సో ఖచ్చితంగా అవి కనుక మనకు తెలిస్తే వాటిల్లో మనం శ్రద్ధ పెట్టాలని చెప్పి కూడా ఈయన చెప్తున్నారు. ఇవ్వండి అసలు నవల్ గారి ట్వీట్స్ ద్వారా మనం కొన్ని నేర్చుకున్న ముఖ్యమైన కొన్ని ట్వీట్స్ అన్నమాట ఇవన్నీ. సో వీటి నుంచి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇంటర్నెట్ని మనం సరిగ్గా వాడుకుని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్నది మనం తెలుసుకోవాలి. సో వాటిల్లో మనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో చూసి వాటిల ద్వారా మనం ఏమైనా కంటెంట్ క్రియేట్ చేయగలమా, అంటే యూట్యూబ్లో వీడియోలు పెట్టచ్చు, లేకపోతే మనం పాడ్కాస్ట్లు రికార్డ్ చేయొచ్చు, లేకపోతే వేరే ఏమన్నా ఫోటోషూట్లు చేసి చేయొచ్చు, ఇట్లాగ రకరకాలుగా మనం చేసి దాన్ని బ్లాగ్స్ రాయొచ్చు, లేకపోతే బుక్స్ రాయొచ్చు. ఇలాగ రకరకాల కొత్త కొత్త కంటెంట్ క్రియేటింగ్ ఆప్షన్స్ మనకైతే ఎదుర్కొండ ఉన్నాయి. వీటికి ఏట్లకి కూడా పెద్దగా ఖర్చు లేదు ఇప్పుడు. సో అందుకని ఇవన్నీ ట్రై చేయాలని చెప్పి యంగ్స్టర్స్ని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక బిజినెస్ అన్నది మనం నిజ జీవితంలో నిజ ప్రపంచంలో మనం చేస్తే వచ్చేదే తప్పితే పుస్తకాలు చదివితేనో లేకపోతే క్లాస్ రూముల్లో కూర్చుని వింటేనో మనకి వ్యాపారం రాదు. ఇది చాలా ఖచ్చితంగా మనం అర్థం చేసుకుని దాని ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా పెట్టాలి, లేకపోతే వ్యాపారం ఎట్లా చేయాలి అన్నదాని గురించి ఆలోచించుకోవాలి. సో ఇదండి మన నవల్ రవికాంత్ గారు పెట్టిన ట్వీట్స్ నుంచి మనం నేర్చుకున్న మొత్తం అంశాలన్నీ కూడా. ఖచ్చితంగా ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను, అంతవరకు ఉంటాను. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం, మా గ్రో వారు రీసెంట్గా టెలిగ్రామ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం మేము. దాని లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు, ఎందుకంటే మీకు రెగ్యులర్గా స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందులోంచి మేము మెసేజ్ రూపంలో పంపిస్తూ ఉంటాం. అలాగే పర్సనల్ ఫైనాన్సింగ్లో డీటెయిల్స్ అన్నీ కూడా మేము పంపిస్తూనే ఉంటాం. అలాగే ఎన్నో అప్డేట్స్ మీకు రెగ్యులర్గా స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కానీ మొత్తం ట్రేడింగ్ అప్డేట్స్ కానీ అన్నీ ఇస్తూనే ఉంటాం అందులో. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాను, అంతవరకు ఉంటాను. నమస్కారం.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.